మరి కాసేపట్లో మంత్రి కేటీఆర్ సంబంధించినటువంటి రోడ్ షో చెర్లపల్లి నుంచి మొదలై ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. చెర్లపల్లి తర్వాత నెక్స్ట్ రోడ్ షో మల్లాపూర్లో జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మల్లాపూర్లో ఇప్పటికే భారీగా గులాబీ శ్రేణులు చేరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఇన్ఛార్జ్ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నన్నపేని నరేంద్రనాథ్ మనం ఒకసారి చూసుకోవచ్చు. భారీగా బైక్ ర్యాలీలతో పాటు పెద్ద ఎత్తున గులాబీ జెండాలు పట్టుకొని స్వచ్ఛందంగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా సారు కారు మరోసారి బల్దియాపై జెండా ఎగరవేయబోతున్నటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనతో పాటు వరంగల్ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఈ ఏరియాకి ఇన్ఛార్జిగా ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే అనేక రకాలుగా బీజేపీ పార్టీ మత విద్వేషాలను దశకూరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఏ నినాదంతో ముందుకు వెళ్తున్నారు? గ్రేటర్ ప్రజలకు ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు? ఎట్లా మీ విజయం మరోసారి బల్దియాపై చేరడానికి ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రాష్ట్రం సుభిక్షంగా శాంతియుతంగా పరిపాలన కొనసాగుతున్నది. ప్రజలందరూ కూడా తెలుసు కేసీఆర్ గారు పరిపాలన, వారు ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి కన్సర్న్ కూడా ప్రజలందరూ కూడా తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజలకు పని చేయకపోవడం కాకుండా, వారికి మేలు చేయడం కాకుండా, వారిపై విద్వేషాలు రెచ్చగొట్టి పాత బస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పుకుంటూ కుల మతాలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు ఈ సభా వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఏది నీళ్లు ఏది పాలు అన్నది కూడా తెలుసు. మీ కళ్ళబొల్లి మాటలు కపట మాటలు కేసీఆర్ గారి నాయకత్వాన నువ్వు ఏదైతే బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ పాత బస్సు మీద అన్నవా, హైదరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీపై నీ పార్టీపై తెలంగాణ ప్రజలే సర్జికల్ స్ట్రైక్ చేస్తారని కూడా ఈ మాట అక్షర సత్యంగా చెప్తున్నాం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు వారు ఎంతో అభివృద్ధి చేశారు. ఇవాళ అమెజాన్ కానీ ఇతర ఐటీ కంపెనీలు కానీ అదేవిధంగా ఇండస్ట్రీస్ కానీ ఫ్లైఓవర్స్ కానీ ఎన్ని రకాలుగా ప్రజలకు ట్రాఫిక్ నుండి కానీ ఇబ్బంది లేకుండా, అదేవిధంగా రోడ్డు సౌకర్యాలు పెంచుకొని, అదేవిధంగా నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేద ప్రజల యొక్క కడుపును ఆలోచించి ఏదైతే నల్ల పన్నును రద్దు చేశారో, అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు కానీ రజలకు కానీ పన్నులు రద్దు చేశారో, ఇదంతా కూడా పేదలను దృష్టిలో పెట్టుకొని. కానీ మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు? పోయినసారి మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, ఈ రాష్ట్రానికి మీరు ఉరగబెట్టింది ఏంటిది? ఇప్పుడు వచ్చి చేస్తామని మీరు ఉరగబెడతారు, ఏం పెడతారు? మీ మీద ఏమి విశ్వాసం ఉన్నదని? ఆ రేండ్ల బట్టి ఏం చేయండి, ఇప్పుడు చేస్తామంటున్నారు. నిన్న కాక మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రజలకు భగవంతుల్లాగా కేసీఆర్ గారు 10,000 రూపాయలు నగదు ప్రకటించి ఇస్తుంటే మీరు పోయి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయడము, ప్రజలకు చెందేటువంటి పైసలు ఆపి వారి యొక్క బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మేము కాలనీలలో తిరుగుతుంటే మాకు రావాల్సిన డబ్బులు రాకుండా చేశారు, మేము చాలా ఇబ్బందులు పాల్పడుతున్నాము, ఇబ్బందుల్లో ఉన్నామని చెప్తే ధైర్యం నింపి కేసీఆర్ గారు ఉన్నారమ్మా, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఏ పార్టీ కూడా ఇక్కడ ఏమీ చేయలేదు, వారు పెట్టేటువంటి కుతంత్రాలు కూడా ఎవరు నమ్మరని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు కూడా నిజంగా 5వ తారీఖు తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేసుకునే వాళ్ళకు వస్తాయని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా సస్య శ్యామలంగా ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి హైదరాబాదు కావాలా, లేకుంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి హైదరాబాదు కావాలన్నది మీరందరూ కూడా ఈ ఆలోచనను మీరు నమ్మాలి. ఇది భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు ఈ విద్వాంసాలు రెచ్చగొట్టినప్పుడు మన పిల్లలు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, కానీ ఇటువంటి రెచ్చగొట్టే విధానాలు చేసినప్పుడు ఇటువంటి రాజకీయ పార్టీలు కూడా మనకు అవసరం లేదు. మల్లాపూర్ అభ్యర్థి మనతో పాటు దేవేంద్ర గారు సార్ చెప్పండి. ప్రధానంగా ఒక డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులందరూ కేంద్ర మంత్రులు కూడా చాలాసార్లు కేటీఆర్ను పొగిడినటువంటి పరిస్థితి నిజంగా కూడా మనకు రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఒక నయా పైస ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు రాష్ట్రంలో మత విద్వేషాలు ఎత్తగొట్టే విధంగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఎట్లా మీ నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు ఎట్లా గెలుపుకు బాటలు వేసుకోబోతున్నారు? మరి కాసేపట్లో కేటీఆర్ రాబోతున్నారు, ఆయన మాటలు వినడానికి భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ప్రజలు కూడా వస్తున్నారు. మీ గెలుపు దీవెన ఎట్లా వ్యక్తం చేయబోతున్నారు? ఈరోజు మన మల్లాపూర్ డివిజన్లో కేటీఆర్ గారి రోడ్ షో ఉండడం జరిగింది. కేటీఆర్ గారి కేసీఆర్ గారి నాయకత్వంలో 100 కోట్ల
అభివృద్ధి చేయడం జరిగింది. అదే హైదరాబాద్లో ప్రథమంగా మన ఎస్టీ సోదరులకు 176 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు కట్టేయడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు కలుపుకుంటే 140 కోట్లతో ఈరోజు మల్లాపూర్ డివిజన్ నా భూతం నా భవిష్యత్తు అన్న విధంగా డెవలప్ అయింది. 5 సంవత్సరాలు మల్లాపూర్ ఓటర్లను కూడా ఒకటే కోరుకుంటున్నాను నేను, 5 సంవత్సరాల కింద మల్లాపూర్ ఎలా ఉంది, 5 సంవత్సరాల తర్వాత మల్లాపూర్ ఎలా ఉంది, ఆ నినాదంతోనే మేము ఓటర్లకు దగ్గరికి పోతున్నాం. దానికి విశేష స్పందన వస్తున్నది. దాన్ని ద్వారా మాకు భారీ మెజార్టీ వస్తుందని కూడా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మల్లాపూర్ చౌరస్తా ఉన్నది, మన బస్తీ దవాఖానలు 4 ఉన్నాయి. అదేవిధంగా మనకు ప్రైమరీ హెల్త్ కేర్కు ఇదివరకు ఒక కనీసం ఒక 4-5 కూడా వచ్చే పరిస్థితి ఉండకపోతుంది. ప్రైమరీ హెల్త్ కేర్లో ఈరోజు కేసీఆర్ కిట్ వల్ల దగ్గర 30-40 డెలివరీలు అవుతున్నాయి నెలకు. అదేవిధంగా రోజు 300 మంది ఓపీలు వస్తున్నారు. ఆ 4 మన మల్లాపూర్ డివిజన్కే 4 బస్సు దవాఖానలు ఏర్పడ్డాయి. పేద ప్రజల ఆరోగ్యం విషయంలో కూడా ఎంత మన శ్రద్ధ ఉందో తెలుస్తున్నది. అదేవిధంగా 2000 మంది దాదాపుగా మన డివిజన్లో సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు. మళ్ళా అదేవిధంగా మన డ్రైనేజీలు కానీ ఇంకా మన ఈ అదనంగా కూడా ఈరోజు 10 కోట్ల అదనంగా కూడా మనకు శాంక్షన్లు ఇచ్చిండు. ఆ డ్రైనేజీ పనులు కూడా అతి త్వరలోనే మనకు అవుతున్నాయి. ఈ రోడ్లు కూడా మన వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల కోసం కూడా 4 కోట్ల ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. భారీ ఎత్తున ఇప్పుడు 14-15 కోట్లు కూడా మనం శాంక్షన్లు పెట్టుకున్నాం. అవి కూడా 6 నెలల లోపలనే మనకు పనులు అవుతున్నాయి. మీరు చెప్పండి సార్, ఇక 6 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది హైదరాబాద్, ఇప్పుడు ఎట్లా ఉంది తెలంగాణ అనేటువంటిది చూసినట్లయితే ముఖ్యమంత్రి కార్యదీక్ష, ముఖ్యమంత్రికి తెలంగాణ పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్, ఆయన అడుగుదాడలు నడుస్తున్నటువంటి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి అరుగుతున్నటువంటి వేళ కేంద్రంలో ఉన్నటువంటి వారికి, కేంద్రం నుంచి వచ్చి ఇక్కడ ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వారికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటి చూటిగా చెప్పగలుగుతాం. నిజంగా కూడా మీరు దేశవ్యాప్త రాజకీయాలలో కనుక ఉన్నారని బీజేపీ పార్టీ అనగా వాళ్ళు ఆలోచించి వారు నిజంగా నమ్మితే ఇవాళ హైదరాబాద్ అనేది మినీ ఇండియా. ఈ మినీ ఇండియాలో మీరు ఓడిపోయిందంటే మీకు ఇక్కడ కూడా దేశంలో కూడా ఎక్కడ కూడా మీకు నూకలు చెల్లాయి. ఇవాళ అమిత్ షా కానీ నడ్డా కానీ అదేవిధంగా స్మృతి ఇరానీ కానీ వీళ్ళందరికీ రావాల్సిన అవసరం ఏమున్నది? రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గంట చేత కాకుండా ఉండకపోవడం వల్లనే కేంద్రంకెళ్ళి వచ్చి దిగుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ దిగి మతాలను కులాలను రెచ్చగొట్టి ఇక్కడ ఓట్లు సంపాదించుకొని మీరు ఈ రాష్ట్రానికి ఇచ్చేది ఏం లేదు. 270,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇస్తే మీరు 140,000 కోట్లు ఇచ్చి 100,000 కోట్లతో మీరు బతుకుతున్నారు తప్ప, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి బిచ్చంతో బతుకుతున్నారు తప్ప ఈరోజు మీరు ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదని కూడా మేము గర్వంగా చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు అన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు 24 గంటలు కరెంటు, నిత్యం నీళ్లు, అదేవిధంగా మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల ఇన్ని సంక్షేమ పథకాలు తీసి మీ జాతీయ స్థాయి నాయకులే, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులే ఈరోజు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని మెచ్చుకొని ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఒకవైపు అలా చెప్పుకుంటూ ఈరోజు ఎన్నికలు వచ్చే వరకు మేము తప్పుడు అని ఆయన ఆలోచనను తీసుకొస్తున్నారు. ఎందుకు మీకు సిగ్గు అనిపిస్తలేదో కూడా అర్థం కావడం లేదు. ఒకటి మాత్రం నిజంగా చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రం కానీ ఈరోజు హైదరాబాద్ కానీ, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గుర్తింపు పొందిందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు 1000 కోట్ల పెట్టుబడులు రావడానికి ఐటీ కంపెనీలు వస్తాయంటే అది మీకు కూడా తెలుసు. అదే గుజరాత్కి ఎందుకు వస్తలేదు, అదే మధ్యప్రదేశ్కి ఎందుకు వస్తలేదు, హైదరాబాద్కి ఎందుకు వస్తుంది అన్నది కేసీఆర్ గారు పరిపాలన చూసి వస్తున్నారు. కాబట్టి ఈ కంపెనీలు రావడం వలన ఈరోజు కాస్మెటిక్ కానీ అదేవిధంగా ఫార్మా కానీ ఇటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ హబ్బులు పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి యువతకు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి పరిపాలన చేసేటువంటి నాయకత్వం ఉండాలని కూడా అందరు ప్రజలు కోరుకుంటున్నారు. చివరిగా ఒకటే చెప్తున్నాం, రేపు జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత చివరిగా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ పై తెలంగాణ ప్రజల సర్జికల్ స్ట్రైక్ ఉంటుందని కూడా చెప్తున్నాం. కేటీఆర్ చేసినటువంటి అభివృద్ధులు, తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు మమ్మల్ని గెలిపిస్తా, ఎవరైతే సర్జికల్ స్ట్రైక్ అన్నారో రేపు బల్దియా పైన గులాబీ జెండా ఎగిరిన తర్వాత వారిపైనే సర్జికల్ స్ట్రైక్ చేసి జంట నగరాల ప్రజలు, బల్దియా ప్రజల సత్తా ఏంటో చూపిస్తామని కూడా గులాబీ శ్రేణులు ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడి పరిస్థితి.